అనే చిట్ట చివరిగా ఈ మా ఈ పాటను మనం మాట్లాడుకుందాం. చేతి పట్టుకోమంట నీ పాపం క్షమించబడుతుందా? మనం పాపులమా? మీరు చెప్పండి, మనం పాపులమా? మనం పాపలోని ఇంకెవరైనా అంటే కోపం వచ్చేస్తుంది మనకి. మనం పాపలం కాదనుకుంటాం, కానీ ఒక మాట చెప్పమంటారా, మనంత పాపలము మనకు తప్ప ఇంకో మనిషికి తెలియదండి. చిన్ననాటి నుంచి ఎంత తప్పిపోలేదు మనం చెప్పండి. చిన్న 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 నడకలు నడుస్తూ బడికి వెళ్ళిన దినాలు మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో విషయాల్లో అపరాధులు అయిపోయాం మనం. ఒక క్షణం మన పక్కన వారిని మర్చిపోయి కళ్ళు మూసుకుని మనల్ని మనం ఆలోచించుకుంటే నేను చెప్తున్న మాటలని మీకు అర్థమవుతాయి. చిన్ననాడు మొదలు ఇప్పటి వరకు మనకున్న బుద్ధి, మనకున్న ఆలోచన, మనం ఎవరినైతే తప్పుగా అనుకుంటున్నామో ఈరోజు వారికంటే ఎక్కువగా ఉంటాయండి మనలో. కానీ మనం బట్టబయలు చేసుకోం, మన హోదాకు తగ్గట్టుగా మనం జీవిస్తుంటాం. కానీ మనలో అంతరాత్మ అనేది ఒకటి ఉంది తెలుసా మీకు? అది ఊరుకోదండి, మనస్సాక్షి గద్దిస్తుంటుంది, నువ్వు పాపివి అని చెప్తుంటుంది. ప్రతి మనిషి ఎలా ఆలోచిస్తే తన పాపం ఎలా పోగొట్టుకోలో అని ఆలోచన చేస్తాడండి. పాపంతో ఉంటే మనిషి పరలోకం చేరడని అందరికీ తెలుసు. హైందవులు ఏమంటారు తెలుసండి? పాపంతో ఉంటే స్వర్గం వెళ్ళరండి అంటారు. ముస్లింలు ఏమంటారు తెలుసండి? పాపి దేవుని సన్నిధికి చేరడని చెప్తారు. మనం కూడా బైబిల్ పట్టుకుని ఏమంటాం తెలుసండి? పాపంతో మరణిస్తే దేవుడు ఉన్న లోకానికి చేరమని చెప్తాం మనం కూడా. కానీ మరి ఎవరు పాపు కాదు? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసిన వారు. పాపం చేసిన నేను పాపిని మాత్రం ఎక్కడ చెప్పుకోమను. ఇంటి పక్క పక్క వాళ్ళకి గొడవలు అవుతుంటాయి, ఎందుకు చెప్పండి నువ్వు చేసావంటే తప్ప నువ్వు చేసావంటారు. నేను చేశానని ఎవరైనా ఒప్పుకుంటారండి? ఎవరు మనం ఒప్పుకోం. మనకే తెలుసు మనం రక్షింపబడగలమా? అసలు మన పాపానికి క్షమాపణ ఉంటుందంటారా? ఏమండి, నా పాపానికి అయితే ఈ లోకంలో క్షమాపణ లేదండి. నా పాపాన్ని మనుషులు ఎవరు క్షమించరు. అలాగే మీ పాపాన్ని ఎవరైనా క్షమిస్తారని మీరు అనుకుంటున్నారా? మరి మన పాపం ఎలా క్షమించబడుతుంది? మనం ఏ విషయంలో పాపం చేసేసాం? మరి మన పాపం ఎలా క్షమించబడుతుంది? ఒకవేళ క్షమించబడకపోతే వచ్చే నష్టం ఏంటి? పరలోకం రాదు. మన పాపం క్షమించబడకపోతే మనకి పరలోకం రాదు, తెలుసండి. మరి మన పాపం ఎలా క్షమించబడుతుంది? ఇది పాఠం. మనుషులు అనేక విధాలుగా అనేక రకాలుగా తమ పాపాలను పోగొట్టుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఈరోజు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తెలుసా? హైందువులు అయితే తిరుపతిని, ఇంకా పెద్ద పెద్ద ఊళ్ళు వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. ముస్లింలు మక్కా వెళ్తారు. క్రైస్తవులు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేము వెళ్తున్నారు. ఇవన్నీ ఎందుకు వెళ్తున్నారు తెలుసా మీకు? పాపాలు పోతాయని. పుణ్యక్షేత్రాలను దర్శిస్తే పాపాలు పోతాయని. అదే నిజమైతే పాపం పోగొట్టుకోవడం చాలా సులువే, చాలా సులువు. అలా పాపాలు పోవు. దేవుడు పాత నిబంధన కాలంలో పాపాన్ని తీసివేయడానికి ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడు, అదే బలి. పాపానికి జీతం ఏంటో తెలుసా మీకు? బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? పాపమునకు జీతము ఎస్ మరణము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
23వచనంలో ఉంది మాట. తీసిన తర్వాత చదువుతారా? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఇంకా వెతుకుతున్నారు. 23 ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చాలు, పాపం వలన వచ్చే జీతం ఏంటండి? ఏ మరణం? అదండి ఆత్మకు మరణం. ఆత్మ నిరంతరం కాలిపోయే పరిస్థితి పాపం చేసిన ప్రతి ఒక్కరికి ఉంది. ఆత్మకు ఆయుష్కాలం ఎక్కువ, శరీరానికి ఎక్కువ? శరీరానికి ఎంతండి ఆయుష్కాలం? సుమారు 60 సంవత్సరాలు. ఇప్పటికి నాకు 40 రాలేదు, ఇంకా వస్తాయి. ఇప్పుడు ఇంకో సంవత్సరం పోతే 40 వచ్చేస్తాయి. ఇంకా మహా అయితే ఇంకెంతకాలం బతుకుతాను నేను శరీరంతో? ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు మాత్రమే శరీరం ఉంటుంది, మరి ఆత్మ ఎంతకాలం ఉంటుంది? అనంతకాలం. ఆత్మకు చావు లేదు. మరి దేన్ని కాపాడుకోవాలి నేను? కాపాడుకోవాల్సి వస్తేనే ఆత్మను కాపాడుకోవాలి. కానీ నేను శరీరం కోసం ఆలోచిస్తున్నాను అనుకోండి, బుద్ధిహీను అవుతాను. ఈరోజు ఆత్మ కోసం ఆలోచించలేకపోతున్నాం. ఎందుకంటే ఆత్మ మరణమా శరీర మరణమా మీరు చదివింది? అమ్మా, ఆత్మ నిరంతరం కాలిపోతుంది. ఆత్మ ఏం చేసినందుకు? పాపం చేసినందుకు. అంటే ఈ శరీరంతో ఉండి మనం పాపం చేస్తే ఆత్మ నిరంతరం కాలిపోతుంది అన్నమాట. దాన్ని మరణం అన్నాడు ఆయన. నిజానికి ఆత్మ చచ్చిపోదు అక్కడ, కానీ దాంట్లో నుంచి బయటికి రాదు. అందుకే దాన్ని చావుతో పోల్చాడు ఆయన. దాని నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? పాత నిబంధన కాలంలో ఈ పాపాన్ని తీసేయడానికి దేవుడు ప్రవేశపెట్టిన విధానం బలి. అయితే ఆ బలిని వారు సరిగ్గా వినియోగించుకోలేదు. ఇప్పటికీ కూడా చాలామంది హైందువులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, చాలామంది కొంతమంది కొన్ని తెగలకు సంబంధించిన వారు జంతువులు బలిస్తుంటారు. ఎందుకు బలిస్తారంటే మా పాపాలన్నీ హరించిపోవాలి అని. కానీ దానివల్ల మొదట్లో దేవుడు మేలు చేశారు. అయితే ఆ జంతువు తనను పోలింది. నిజానికి నా పాపానికి నేను చనిపోవాలి, దేవా నన్ను బ్రతికించు, నన్ను క్షమించు, నాకు బదులు జంతువును బలి తీసుకుంటున్నారు నాయన మీరు అంటూ అది నరకబడిన తర్వాత విలవిల్లాడుతూ కొట్టుకుంటుంటుంది. అది చూసి భయపడి మరలా పాపం చేయకూడదు. కానీ మనుషులు ఏం చేశారంటే పాపం చేస్తే జంతువును చంపుతాను, ఆ మాంసం ఎవరు తింటారు, మరలా నేనే తింటాను అంటే చంపేటప్పుడు దేవుడికి బలిచ్చేస్తే మాంసం నేను తినొచ్చు, నా పాపం పోతుంది. పాపాలు చేయటం మొదలెట్టారు, ఎక్కువగా జంతువులు బలిస్తున్నారు. పాపాలు చేస్తున్నారు, జంతువులు బలిస్తున్నారు. దేవునికి నచ్చలేదు ఇది. అందుకే ఇప్పుడు ఆ జంతువుల వలన నీ పాపం కూడా పోదనేసాడు ఆయన. జంతువుల వలన పాపం పోదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఎలా అనగా చూడండి, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఒకప్పుడు ఛాయారూపంగా ఆ కార్యాన్ని ఇచ్చిన తర్వాత కాలంలో ఇలా ఈ వీటి బలి ద్వారా పాపం పోవటం అనేది అసాధ్యం. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన పాపమును తీసివేయుట అసాధ్యము అన్నాడు ఆయన. ఇక లేదు, అవకాశం లేదు. మరలా మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అడగండి ప్రపంచ ప్రజల్ని. పాపం తెలియక ఇంకా ఏదో బలిస్తే పాపం పోతుంది అనుకుంటున్నారు, ఎక్కడికో వెళ్ళొస్తే పాపం పోతుంది అనుకుంటున్నారు, ఏదో మొక్కితే పాపం పోతుంది అనుకుంటున్నారు. అసలు పాపం అనేది అంత తేలిగ్గా పోదు. పాపం ఆత్మకు పట్టింది. శరీరాన్ని ఎంత శుద్ధి చేసుకుంటే ఏంటి ఉపయోగం? పాపం దేనికి పట్టిందమ్మా? ఆత్మకు పట్టింది. దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అంటే, ఇప్పుడు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన పాపం పోదా? ఆ పోదు. మరి ఎలా పోతుంది? కిందకి రాస్తున్నాడు ఆయన చూడండి. బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ, బలి అర్పణ దేవుడు కోరలేదట కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. అంటే
ఈ పశువుల శరీరాల వలన పోదట పాపం. నాకు ఒక శరీరాన్ని అమర్చితే పాపం పోవటానికి నాకు శరీరాన్ని అమర్చితే అంటున్నది ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తుకి శరీరం ఎందుకు ఇవ్వబడింది చెప్పండి? బలివ్వడానికి. బలివ్వడానికి ఎవరి కొరకు? బలివ్వడానికి మన కొరకు. మన కొరకు ఎవరు బలివ్వడానికి? యేసుక్రీస్తు. అంటే ఎడ్లకు మేకలకు బదులుగా యేసుక్రీస్తుకు శరీరం ఇవ్వబడుతుందట. బలియు అర్పణి నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అవి కాదయ్యా దేవానికి ఇష్టమైనవి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఎవరు వచ్చారు? క్రీస్తు. ఎవరి కోసం వచ్చాడు ఆయన? యేసుక్రీస్తు. ఎవరికి ప్రభు? అందరంటే ఎవరు చెప్పండి? అందరూను. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే యేసుక్రీస్తు మా ప్రభు అంటున్నాం మనం, యేసుక్రీస్తు మా దేవుడు అంటున్నాం. ఆయన అందరికీ దేవుడు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడండి. ఆ స్నేహితుడు వ్యాపారం చేస్తుండేవాడు, లాస్ వస్తుండేది. వ్యాపారం చేస్తుండేవాడు, లాస్ వస్తుండేది. ఇంకెలాగ కాదని ఓసారి ఓ పండితుడి దగ్గరికి వెళ్ళి చేయి చూపించాడట. ఎందుకన్నా మంచిదని చేయి చూపిస్తే దోషం ఉంది. ఎక్కడా? చేతులు అనుకున్నారు కనుక జీవితంలో చేయి చూస్తే తెలిసిందనమాట దోషం పోవాలయా అంటుంటే. మరి నేను చాలా మొక్కుతున్నానండి, అన్నింటికి వెళ్తుంటాను. ఈ వారం అక్కడికి, ఆ వారం అక్కడికి, ఆ వారం అక్కడికి వెళ్తున్నాను. మరి ఎలా పోతుంది ఇదంటే? అలాగ కాదు, దోషాన్ని కలగజేసి ఆయన ఒక ఆయన ఉన్నాడు మన దగ్గరలోను, మనకి దగ్గరలోనే ఉన్నాడు మంద పిల్లలు. ఆయనకి అభిషేకం చేయండి, నీ దోషం పోద్దని చెప్పాడు. నాతో చెప్తున్నాడు ఆ విషయం. నాకు వ్యాపారంలో లాస్ వస్తుంది కదా, ఎందుకన్నా మంచిదని చూపించాను జాతకం. అప్పుడు అక్కడికి వెళ్ళి నన్ను అభిషేకం చేయమన్నారు. అంటే ఈ దోషం, దోషం పోవడానికి ఒక నివారణ. అలా దోషం కలగజేసేటట్టు కలగజేయకుండా ఉండడం కోసం అన్నమాట, శాంతింప చేయడానికి. కానీ దేవుడు చెప్తున్నాడు, నాకు ఒక శరీరము నమర్చితివి దేవా. అందరి కొరకు ఈయన యేసుక్రీస్తు శరీరం ఎవరి కొరకు చెప్పండి? మనుషులందరి కొరకు. దేని కొరకు చెప్పండి? పాపము నివారణ చేయడానికి యేసుక్రీస్తు శరీర రీతిగా ఈ లోకానికి వచ్చాడు. ఎవరి పాపం? మనుషులందరి పాపం. మీకు ఏదైనా కావాలి, ఏదైనా కోరుకోవాలంటే మీ ఇష్టం, మీరు ఇష్టం వచ్చినట్టుగానే వెళ్ళండి. కానీ మీ పాపం పోవాలనుకుంటే మాత్రం యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. మీ పాపం పోవడానికి మిమ్మల్ని పుట్టించిన దేవుడు ఆయన్ని శరీరం ఇచ్చి నిర్ణయించాడు. ఆయనకి దేవుడైన ఆయనకి శరీరం ఎందుకు చెప్పండి? మన పాపం పోవడానికి, బలవ్వడానికైనా. బలవ్వడానికి చదవండి. గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. నేను వచ్చి ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు కొట్టివేయుచున్నాడు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి. ఆహా, ఎంత అద్భుతమైన మాట! ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు మళ్ళీ చదవండి ఆ మాట. యేసుక్రీస్తు శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి. యేసుక్రీస్తు శరీరం అర్పించటం ఏంటి? అప్పగించబడటం ఏంటి? మరణానికి మనం పరిశుద్ధపరచడం ఏంటి? అబ్బా, ఎంత బాగుందండి మాట. యేసుక్రీస్తు అవసరం నీకేముంది అని అడుగుతున్నారు ఈరోజు. ఏముందంటే
నా పాపం పోవడానికి ఆయన అవసరం ఉంది నాకు. ఆయన శరీరం అప్పగింపబడింది నా కోసం. నేను నాకు అభివృద్ధి కలగడానికి, నాకు ఉద్యోగం రావడానికి, నా వ్యాపారం పోవడానికి ఏవేవో పెద్దలు చెప్పినవి పాటిస్తున్నానేమో కానీ నా పాపం పోవడానికి మాత్రం ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు. ఏసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత మన పాపములు పోతున్నాయి. చూసారా ఏసుక్రీస్తు. అందుకేనండి ఏసుక్రీస్తు శరీర రీతిగా, శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు ఆయన. అది మనం గమనించలేకపోతున్నాం. ఇది మతం అంటున్నారు అందరూ. మతం కాదయ్యా నీ పాపాన్ని పోగొట్టుకోవటం, ఇది మార్గం అయింది. మతం ఎందుకు అయింది అర్థం కాక. చూడండి, ఈయన పుట్టిన తర్వాత అప్పటికే బహు వృద్ధుడుగా యాజకుడిగా దేవాలయంలో కొనసాగుతున్న ఆయన తనకు కుమారుడు పుడతాడు. ఆయన పేరు జకర్యా, ఆయనకు కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పేరు బాప్తిస్మిచ్ యోహాను. ఈయన తల్లి కడుపులో ఉండగానే యేసుక్రీస్తుని గర్భాన ధరించిన మరియమ్మగారు వచ్చి మాట్లాడుతుంటే ఈ తల్లితో, ఆ తల్లి కడుపులో ఉన్న ఆనందపడిపోతుంటాడు, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చిందని. ఇప్పుడు ఈ శిశువు అతనికి పుట్టిన తర్వాత యేసుక్రీస్తు వారు ఇంకా పుట్టకముందే రాబోతున్నవాడు ఆయనని ఎరిగి ఈ కన్నతండ్రి తన బిడ్డను, బాప్తిస్మిచ్ యోహాన్ను, చిన్న బిడ్డను చేతుల్లో తీసుకుని అంటాడు కదా, ఓ శిశువా అని ఒక అద్భుతమైన మాట మాట్లాడతాడు. లూకా సువార్త మొదటి అధ్యాయము 77వ వచనము 69 నుంచి కలుసుందా. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. చూడండి, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి 76 నుంచి చదువుదండి. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడతావు. ఎవరి గురించి చెప్తున్నాడండి? ఈ ముసలాయన కొడుకు, ఎవరా కొడుకు? బాప్తిస్మిచ్చు యోహాను. ఓ శిశువా నువ్వు సర్వోన్నతుని కుమారుడు ప్రవక్త అనబడదు. మన దేవుని మహావాత్సవం బట్టి వారి పాపములను క్షమించుట వలన. చూడండి ఆ మాట చూడండి, మన దేవుని మహావాత్సల్యమును బట్టి. ఏంటా వాత్సల్యత? వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతూ. ఎంత బాగుందండి మాట. ప్రభువుకు ముందు వెళతావు నువ్వు. ఎప్పుడు చిన్న పసిగుడ్డును పట్టుకుని నువ్వెందుకు పుట్టావో, నీ జన్మ పరమార్థం ఏంటో, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి, ఆయనకు ముందు నువ్వు వెళ్ళాలి, ఆయన వెనకొస్తున్నాడని చెప్పాలి. ఎందుకంటున్నాడు బాప్తిస్మిచ్చు యోహాను, నా వెనక వచ్చుచున్నవాడు వస్తున్న నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు నువ్వు ఇప్పటికైనా నేను పాత్రుడును కాను. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట ఆయన? ఎందుకు చెప్తున్నాడు అమ్మా మాట ఆయన? తండ్రి చెప్తున్నాడు పసిగుడ్డుగా ఉన్నప్పుడు నీ వెనక ఆయన వస్తున్నాడు, నువ్వు ముందెళ్తున్నావు. నీ వెనక ఆయన వస్తున్నాడు, నువ్వు ముందెళ్తున్నావు. ఓ శిశువా, ఆ వచ్చేవాడు ఎందుకు వస్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు వచ్చేవాడు ఎందుకు వస్తున్నాడమ్మా? చూడండి 76వ వచనంలో, మన దేవుని మహావాత్సల్యమును బట్టి ప్రజల పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ముందు నడాలి. ఆయన ఎందుకు రావాలి? ఆయన ఎందుకు రావాలి? తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించడానికి, దేవుని వాత్సల్యాన్ని బట్టి వారి పాపములను క్షమించడానికి. పాపములను క్షమించడానికి ఎవరు వస్తున్నారమ్మా? పాపం ఎలా పోతుంది? క్షమిస్తే పోతుంది. ఎవరు క్షమించాలి? వస్తున్నాడు ఒక ఆయన. ప్రతి మనిషి పాపాన్ని క్షమించే ఆయన ఒక ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత శిష్యులకు ప్రార్థన నేర్పుతాడండి. ఎలా ప్రార్థించాలి ప్రభు అని అడిగితే వాళ్ళకి ప్రార్థన నేర్పుతూ ఒక అద్భుతమైన పదాన్ని ఉపయోగిస్తాడు దాంట్లో. లూకా సువార్త 11వ అధ్యాయము
మొదటి నుంచి చూద్దాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ఏంటి ప్రభు వాస్తవం నువ్వే చేసుకుంటున్నావు ప్రార్థన? ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పుతున్నాడు ప్రార్థన, అలా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినము మాకు దయచేయము, మేము మాకు అచ్చియున్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మేము ఎవరికైతే మాకు ఎవరైతే రుణస్తులు ఉన్నారో వాళ్ళని క్షమిస్తున్నాం. అదేంటండి, మనకు అచ్చిన దాన్ని మనం క్షమిస్తుంటే మన పాపాలను క్షమించమని ప్రార్థన చేయమంటున్నాడు ఆయన? పాపములను గురించిన ఆలోచన శిష్యులు కలిగిస్తున్నాడు యేసుక్రీస్తు. మీకు ఎవరైనా ఏదైనా ఇవ్వాలనుకోండి, మీరు వారిని క్షమించండి. మీరు దేవుణ్ణి మీ పాపాలను క్షమించమని అడగండి. దేవుణ్ణి ఏమనగలం మనం? మా పాపములను క్షమించండి ప్రభువా, మా పాపములను క్షమించండి ప్రభువా. చూసారా, ఆ మాటే ఇక్కడ చెప్తున్నారు ప్రేమైన వాళ్ళారా. మళ్ళీ చదువుతారా మాట, నాలుగు వచ్చిన, మేము మాకు చిన్న ప్రతి వాళ్ళని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించుము, మా పాపములను క్షమించుము. తండ్రిని అడగండి అని చెప్తున్నాడండి ఆయన. అంటే తండ్రి ఎవరినైతే అంగీకరిస్తారో వారి పాపములు క్షమించబడుతున్నాయన్నమాట. క్షమించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారన్నమాట. ఆయన గురించి పౌలు గారు ఒక మాట రాస్తారండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. దేవుడు మన ఎడల తనకు ఎంత ప్రేమ ఉందో వెల్లడిపరుస్తున్నాడు. ఇట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం పాపులుగా ఉంటే ఆయన చనిపోవడం ఎందుకు చెప్పండి మీరు? ఇప్పుడు మనం పాపులుగా ఉన్నందుకు ఆయన చనిపోవడం దేనికి? ఎందుకంటే మనం క్షమింపబడడానికి. ఏదన్నా చిన్న బలహీనత వచ్చిందనుకోండి మన శరీరానికి, అది పోగొట్టుకోవడానికి హాస్పిటల్కి వెళ్తాం. మళ్ళీ మందులు రాసిచ్చారండి, 400 అయ్యిందండి మందులకి అంటుంటాం. అంటే మనకు వచ్చిన రోగం తగ్గడానికి 400 ఖర్చు అయింది, మనకు వచ్చిన పాపం పోవడానికి ఎంత ఖర్చు అయింది? మనం ఎంత ఖర్చు పెట్టాం? ఉచితంగా క్రీస్తు తన రక్తాన్ని చిందించారు. యుక్త కాలముందు క్రీస్తు భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు, యుక్త కాలముందు క్రీస్తు భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు తన రక్తాన్ని చిందించేశాడు. ప్రేమైన వారలారా, ఆ చిందింపబడిన రక్తం మనకొద్దా? మనకు అవసరం లేదా? మనకు అవసరం లేదండి. నెలకు ఒకసారి ఇక్కడ డబ్బులు ఇస్తారండి పింఛన్. పొరపాటున పక్కింటి అమ్మకి చెప్పకుండా వెళ్ళి తెచ్చేసుకున్నావు అనుకోండి, ఓ మొక్క నాతో చెప్తే నీకు వచ్చే నష్టం ఏంటని అడుగుతుంది ఆమె. అంటే నేను తెచ్చుకోకూడదు, నువ్వు తెచ్చేసుకోవాలేనా? ఏంటి ఈవిడ వదలదు, అప్పటికప్పుడు తెచ్చుకుంటుంది, కానీ ఆ క్షణం చెప్పలేదని ఎంత బాధపడిపోతుందో. మరి ఆ డబ్బులకి అంత బాధపడిపోతే మరి యేసుక్రీస్తు గురించి చెప్పకపోతే ఇంకెంత బాధపడాలి? వచ్చేవాడండి తెల్ల బట్టలు వేసుకుని నెలకోసారో వరనుకోసారో ఏవి చెప్పకుండా వెళ్ళిపోయాడు నన్ను అనాలి ఇప్పుడు మీరు, అంతే కదండి. అందరికీ చెప్పాలి, అందరికీ అవసరం ఈ మాట. నాకు మిగతా వాటి గురించి తెలియదు, నేను తెలిసిన వాటి గురించి చెప్పను. నాకు తెలిసింది అత్యున్నతమైనది ప్రభు మార్గం, పాపములను పోగొట్టుకున్నట్టుకు దేవుడు నియమించిన మార్గం ఇది. యేసుక్రీస్తు శరీరం, ఆయన రక్తం సర్వోత్తమమైన మార్గం ఇది. ఆయన మనుషులకు అర్థం కావట్లేదు. ఆయన ఎప్పుడైనా ఏమైనా మనం తెమ్మన్నాడు ఆయన దగ్గరికి, ఆయన రక్తాన్ని ఇస్తానంటే మనకు బాధ ఏముందని చెప్పండి? మనిషి రక్తం కోసం తహతహలాడిపోతాం ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే, ఆపరేషన్ చేయాలి రక్తం సరిపోవట్లేదు అన్నారనుకోండి, నా గ్రూప్ ఎవరికైనా ఉందేమో మీరు దయచేసి ఫేస్బుక్లో అడుగుతున్నాను, మీ రక్తం గ్రూప్ అలానే అయితే నాకు ప్రాణదానం చేయండి అంటుంటారు. మరి ఆయన రక్తం వద్దా? పాపం విమోచన కావాలంటే క్రీస్తు రక్తం కావాలి. అది మనకు అర్థం కావట్లేదు. అసలు భూమి మీద మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఉంది. భూమి మీద మనుష్య కుమారునికి ఏముందమ్మా? పాపములు క్షమించే అధికారం ఉంది.
ఒకరోజు ఒక ఇంట్లో యేసుక్రీస్తు వారు సువార్త చెబుతూ ఉంటారు. పెంకుటిల్లు అది, ఇల్లంతా నిండిపోయారు, బయటంతా నిండిపోయారు, ఇంకొకరు లోపలికి వద్దామంటే దారి లేదు. అలాంటి చోటికి నలుగురు వ్యక్తులు ఒక మంచాన్ని నాలుగు కోళ్ళు మోసుకుని వస్తున్నారు. మంచం పైన పక్షవాయు రోగం వచ్చిన వాడు ఉన్నాడు. ఆయన పక్షవాయు రోగం, పక్షవాతం అంటాం కదా మనం, ఫెరాలసిస్. ఇతను తీసుకెళ్ళి బాగు చేయించాలి, దారి ఇవ్వట్లేదు ఎవరన్నా. వెళ్ళి వెళ్ళవయ్యా, ఆయన అక్కడ నుంచి నుంచి ఉంటే ఇప్పుడు దొరికింది నాకు చోటు ఇక్కడ, మేము ఎంతో చోటు ఇవ్వమంటున్నారు. ఏం చేయాలి అర్థం కలదు నలుగురికి. ఇంటి యజమాని పక్కకి పిలిచి పెంకుటిల్లు ఇప్పేస్తాం బాబు, తర్వాత మళ్ళీ నేసేస్తాం ఏమనుకోకంటే సరే అన్నాడు ఆయన. పాపం ఆయన ఎంత మంచిడో చూడండి. ఇంటికి కన్న పెట్టేశారు, ఇంటికి కన్న పెట్టేసి మంచంతో దించేశారు యేసుక్రీస్తు ముందుకి. పైకి చూశాడు ఈయన, నలుగురు కనబడుతుందా, నమస్కారం చేశారు, మా ఊడనయ్యా బతికించవయ్యా అని. నీ మంచం ఎత్తుకుని వెళ్ళిపోన్నాడు ఈయన అంతే, ఒకటే మాట. అప్పుడు దాకా పడుకున్నాడు, దిగ్గులు లేచి మంచం భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నాడు. మంచం భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతున్నాడు అండి. పక్కన వాళ్ళకి చాలా కోపం వచ్చేసింది, ఇవాళ ఏం తారీఖు, ఇవాళ ఏం వారం అని, రేపు బాగు చేయొచ్చు కదా, ఇవాళ ఎందుకు బాగు చేసామని. వీళ్ళు ఎప్పుడు బాగు చేయలేరు, ఇవాళ విశ్రాంతి దినం వచ్చేసిందట, ఇవాళ బాగు చేయకూడదట. అయినా ఆయన అంటాడు యేసుక్రీస్తు, పాపములను క్షమించడం సులభమా, రోగములను తీసివేయడం సులభమా, మాకు రెండూ కష్టమే, నీకు ఏ సులభం చెప్పు అంటారు ఆయన. వీళ్ళకి రెండూ కష్టమే, ఆయనకి రెండూ సులభమే. పాపములను క్షమించడానికి భూమి మీద మనకి అధికారము కలదు, అధికారము కలిగిన వాడైనా మన పాపములను క్షమించేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయనే యేసుక్రీస్తు ప్రభు. పాపం క్షమించబడకపోతే నిత్య జీవం లేదు, స్వర్గం లేదు, పరలోకం రాదు. ఆ పాపం క్షమించేది ఎవరు, యేసుక్రీస్తు ఒక్కరే. యేసుక్రీస్తే పాపములను క్షమించే శక్తి కలిగిన వాడు. ఎన్నో ఆధారాలు ఉన్నాయి ప్రేమైన వరలారా. ఆయన రక్తం పవిత్రమైంది, పరిశుద్ధమైంది, నిష్కలంకమైనది, గొర్రెపిల్ల వంటి రక్తం అది. ఆ రక్తంతోనే పాప క్షమాపణ జరుగుతుంది. ఎవరినైనా క్షమించగలడని ఎంత ఘోర పాప. నీ పాపం క్షమించబడుతుందా, ఇది పాఠం పేరు. చెప్పమ్మా, నీ పాపం క్షమించబడుతుందా? యేసుక్రీస్తు కాక ఇంకెవరినైనా ఊహించుకుని చెప్పు. క్షమించబడదు, అది క్రీస్తుతోనే సాధ్యం. ఒకనొక రోజు ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తుని భోజనానికి పిలిచారు వాళ్ళ ఇంటికి. భోజనానికి వెళ్ళాడు, భోజనం పెట్టేశాడు. ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో పాపాత్మురాలైన స్త్రీ, ఆ ఊళ్ళోనే తిరుగుతుంటుంది పాపం, ఎవరికంటే కనపడదు, పాపాత్మురాలు వచ్చి యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర నుంచుని కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగేసింది. తల వెంట్రుకలతో తుడుస్తుంది, దానికి అత్తరు రాస్తుంది, ముద్దు పెట్టుకుంటుంది పాదాలని. చూస్తున్నాడు పక్కన భోజనాన్ని పిలిచినాడు, చిచ్చి చిచ్చి ఈమెవరో తెలియదు ఈయనకి, ఇంకాని ఈయన బోధకుడు మరలా. ఆమె పలానా స్త్రీ అని తెలిస్తే ముట్టుకొనిస్తాడా, మా ఇంటి దరిదాపులకు కూడా రానివని ఈమెని ముట్టుకొనిస్తున్నాడు అనుకుంటున్నాడు. అంతా యేసుక్రీస్తుకి తెలుసు. ఆయన మాట్లాడతారా సందర్భం చూద్దామండి. లోకసువార్త ఏడవ అధ్యాయమమ్మా 36వ వచనం నుంచి చూద్దాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన్ని అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూశాను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరుగియుండును. అంటే ఇతను ప్రవక్త కాదేమో నాకు డౌట్గా ఉంది, తెలుసుకోవాలి కదా ఎవరు ఏంటన్నది ముట్టుకుంటుంది అనుకుంటున్నాడు అతను. ఇది పాపాత్మురాలు అని తనలో తను అనుకుంటున్నాడట. అందుకు యేసు, సీమోను అన్నాడు ఆయన. ఈయన ఎలా అనుకుంటున్నాడు, ఆయన సీమోను అని పిలిచాడు. నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను అని అతను తొనగా అతడు, బోధకుడా చెప్పుమనెను.
అప్పుడు యేసు అప్పిచ్చే ఒకడికి ఇద్దరున్నారు అప్పు తీసుకున్నోళ్ళు వారిలో ఒకడు అంటే 250 రూపాయలు అప్పటి కాలంలో తర్వాత మరి ఒకడు 50 దేనారాలు అంటే 50 రూపాయలు 25 రూపాయలు ఒకడు 25 రూపాయలు ఒకడు 250 రూపాయలు తీసుకున్నారు అప్పు తీర్చుటకు వాళ్ళ దగ్గర మరి 2000 సంవత్సరాల క్రితం 25 రూపాయలు అంటే మాటలేంటండి ఏమీ లేదు వాళ్ళ దగ్గర తీర్చడానికి 250 రూపాయలు తీసుకున్నోడి దగ్గర ఏమీ లేదు 25 రూపాయలు తీసుకున్నోడి దగ్గర కూడా ఏమీ లేదు తీర్చడానికి గనుక అతడు ఆ ఇద్దరిని క్షమించెను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అప్పిచ్చినోడు ఉన్నాడు కదా యజమాని ఆ యజమానిని ఇద్దరిలో ఎవరెక్కువ ప్రేమిస్తారు మీరు చెప్పండి ఎక్కువ అప్పు తీసుకున్నాడు ఎక్కువ ప్రేమిస్తాడు అంతే కదా నాది 250 రూపాయలండి బాబు వద్దన్నాడు ఆయన మరి ఇంకొకడు 25 రూపాయలండి వద్దన్నాడు ఆయన ఇద్దరిని సమానంగా ప్రేమించడం అంటే ఏం చేయాలి ఇదిగో మీ ఇద్దరికి 25 రూపాయలు కట్ చేసేస్తున్నాను నువ్వు జీరో నీకేమి అక్కర్లేదు నువ్వు ఇంకా నాకు 225 రూపాయలు బాకీ అనాలి 25 రూపాయలు క్షమిస్తే అలాగ కాదట 25 ఉన్నోడిని క్షమించేశాడు 250 ఉన్నోడిని క్షమించేశాడు ఇద్దరిలో ఎవరు ఎవరెక్కువ ప్రేమిస్తారు ఆయన మీరు చెప్పండి ఇప్పుడు ఎక్కువ క్షమింపబడినోడు ఎక్కువ ప్రేమిస్తాడు అంతే కదండి ఎవరెక్కువ ప్రేమిస్తాడు ఎక్కువ క్షమింపబడినోడే ఎక్కువ ప్రేమిస్తాడు అని అతను చెప్పాడు అప్పుడు ఆయన అంటాడు కదా నువ్వు సరిగా యోచించితివి అని అతనితో చెప్పాడు యేసుక్రీస్తు వారు తర్వాత మాటల్లో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లను ఈ స్త్రీని చూచుచున్నావే ఏమండి ఇప్పుడు ఎంతకి 25 రూపాయలు అప్పేవారిది 250 రూపాయలు అప్పేవారిది ఇద్దరులోనూ అక్కడ ఇద్దరిని చూపిస్తున్నాడు ఆయన భోజనానికి పిలిచినాడు ఒకడు కన్నీళ్లతో కాలు కడిగింది ఒక ఆమె ఇద్దరులో ఎవరెక్కువ రుణం ఉన్నోళ్ళు ఈయనేమో యజమాని అన్నమాట ఇద్దరికి రుణం ఇచ్చాడు ఇప్పుడు ఎవరిని ఎవరెక్కువ ప్రేమిస్తారు ఆయన్ని అదే చెప్తున్నాడు ఆయన నీవు నన్ను భోజనానికి పిలిచావు నా పాదాలకు నీళ్లు కూడా ఇవ్వలేదు నువ్వు కాలు కడుక్కోండి యేసుక్రీస్తు వారు అన్నావా అనలేదు ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడునని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని అని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుని వారు పాపములను క్షమించుచున్న ఇతడెవడు తమలో తాము అనుకుంటున్నారు అందుకైన నీ విశ్వాసులను రక్షించను సమాధానము గలదాన వైపు వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను చూడండి చాలా అద్భుతమైన సందర్భం ఇది నీ పాపం క్షమించబడుతుందా అని అడుగుతుంటే క్షమించబడుతుందని ఎలా చెప్తున్నారు మీరు క్షమించబడుతుందని చెప్పాలంటే ఆయన ప్రేమించిన వాళ్ళు క్షమించబడుతుంది ఎవరు ఎక్కువగా యేసుక్రీస్తుని ప్రేమిస్తారో వారి ఎక్కువైన పాపాలు కూడా క్షమించబడతాయి నేను నమ్ముకున్నాను ఇప్పుడేంటండి ఛానల్ అయిందని నమ్ముకుని అంటున్నారు చాలామంది మరి ఛానల్ అయితే ఏం చేస్తున్నావు నువ్వు మరి ఏమైనా చేస్తున్నావా ఆయన కోసం ఆయన కోసం నేను ఏం చేస్తానండి అంటుంటారు మరి ఏం చేసిందో తెలుసా భోజనానికి పిలిచినాడు ఒక ఆయన ఇచ్చుకున్నా ఇవ్వకపోయినా ఆనిచ్చుకోవాలి నీళ్ళు ఆయన ఇవ్వలేదట ఈ స్త్రీ వెళ్ళింది ఆ కాళ్ళు పొడుగా ఉండటం చూసింది తల్లి పాపాత్మురాలు కన్నీళ్లు కరిచి ఆ పాదాలన్నీ కడిగేస్తుందండి తల వెంట్రులతో తుడుస్తుందండి అత్తరు రాస్తుందండి ముద్దు పెట్టుకుంటుందండి ఈ పాదాలే చాలు నా జీవితానికి అనుకుంటుంది ఆయన్ని కదండి ఆ పాదాలను ప్రేమించిందండి ఆయన ఆ తల్లి పాదాలని యేసుక్రీస్తు పాదాలు కావాలి పుణ్యపాదాలు పాప మెరుగని పాదాలు అవి ఆ పాదాలను కడిగి తుడిచి అత్తరు పూసి ముద్దాడినందుకు ఆమె విస్తార పాపాలు క్షమించబడినాయట యేసుక్రీస్తు నమ్ముకోండి 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 అంటాం మనం ఎందుకు నమ్ముకోవాలి ఎవరికి తెలియదు అసలు ఆ పాదాలను తాకినందుకే ఆమె పరమ పవిత్రమైపోతే ఆమె జీవితం
మరి క్రీస్తు నమ్మితే ఎంత ధన్యం. నమ్మిన వారిలో అలా ఆయన ప్రేమించేవారు ఎవరున్నారు? ప్రేమిన వారులారా, అంతగా ప్రేమించగలుగుతున్నావా? ఆయనకి పాపములను క్షమించే అధికారం ఉంది. నువ్వెంత ఘోర పాపం అనుకుంటున్నావో ముందడిగాను కదా మిమ్మల్ని, మీ పాపములు అమ్మ తల్లి మీకే తెలుసు, ఇంకెవరు చెప్పరు. నేను ఘోర పాపిని నాకు అనిపిస్తుంటే కనుక నేను చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఇప్పుడు అంతే ఎక్కువగా యేసుక్రీస్తుని ప్రేమించగలగాలి. మనం ఎంత పాపులు అనుకుంటున్నాం అంతే ఎక్కువగా ప్రేమించాలి. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ తలుస్తావు నాతో సహా, నేను పాపిని ప్రభువా, పాపిని ప్రభువా. మరి ఎంత ప్రేమిస్తున్నావు? మన సంఘంలో నాకంటే ఎక్కువ యేసుక్రీస్తుని ప్రేమించే వాళ్ళు ఉండకూడదు. మరి నేను ఎక్కువ పాపని అనుకుంటాను, మీరు ఎక్కువ పాప అనుకుంటే మీకు నుంచి వాళ్ళు ఉండకూడదు. మరి మీరు ఎక్కువ ప్రేమించాలి. విస్తారముగా ప్రేమించిందామే, ఆమె విస్తార పాపములు ఎంత ఘోర పాపం. ఆయన పిలిచినాని ఏమంటున్నాడు, మా ఊరు ఆమె ఈమె అమ్మో మామూలుది కాదు, ఈ లేడీ బ్యాడ్ లేడీ, బ్యాడ్ లేడీ. ఈమె పుట్టింది మొదలు, వయసు వచ్చింది మొదలు, ఎన్ని తప్పుడు కార్యక్రమాలు, పాపాత్మురాలు. పాపాత్మురాలైనా కానివ్వండి, పరమ పాముడైన క్రీస్తు పాదాలు తాకినంతరానే పుణ్యాత్మురాలైపోయింది, ధన్యురాలైపోయింది. నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటున్నాడు ఆయన. అంటే సమాజంలో ఎవరికి తెలియటం లేదండి యేసుక్రీస్తు గురించి. అందరూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారండి. ఒకటే ఉంది ఆప్షన్ అని తెలుసుకోలేకపోతున్నారు, అది యేసుక్రీస్తు. ఆయన నమ్మడానికి ఎన్నో ఎన్నెన్నో పెట్టుకొస్తున్నారండి. కానీ చూసారా, ఆ స్త్రీ క్షమించబడింది. క్రీస్తును ప్రేమించటాన్ని బట్టామే క్షమించబడింది. ఈరోజు మీరు నేను మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా యేసుక్రీస్తుని? అయితే మన విస్తార పాపం క్షమించబడతాయి. మీరు ప్రేమించడాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి. నాకు ప్రాణం అండి యేసుక్రీస్తు అంటే అంటారా, అయితే నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఆయన ఎక్కువగా ప్రేమించేవాడు పాపం చేయలేడు, ఇంతవరకు చేసిన పాపాలని క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక పాపాత్మరాలైన స్త్రీని పట్టుకొచ్చారండి, ధర్మశాస్త్ర ప్రకారం కొట్టి చంపేయాలని. రాళ్ళు పట్టుకొచ్చారు, కొట్టి చంపేస్తామంటున్నారు, నువ్వేమన్నా తీర్పు తీరుస్తావా అంటున్నారు. కింద ఏదో రాస్తున్నాడు ఆయన, బోధకుడు నిన్ను అడుగుతున్నావు ఏం చేయమంటావు, మీలో పాపం లేనివాడు రాయేయండి మొదట అన్నాడు ఆయన. ఎవరిని వేశారో రాయి. అందరూ రాళ్ళు అక్కడ పడేసి వెనకపోయారట. అప్పుడు ఆ స్త్రీ ఏడుస్తూ నించుందండి, అమ్మా ఎవరైనా నేను శిక్షించారా? లేదు ప్రభా, నేను నిన్ను శిక్షింపనమ్మా, ఇక మీదట పాపం చేయకమ్మా, ఇక పాపం చేయకమ్మా. మరలా పాపం చేసినట్టుగా ఆమె రాయబడలేదు అక్కడ కూడా. మారిపోయింది జీవితం ఒక్క మాటతో. ఏమండి ఆ పుణ్యాత్ముని పాదస్పర్శ తాకగానే మారిపోయింది, ఒక మాట తాకగానే మారిపోతున్నారు. మరి అటువంటి ఆయన గురించి ప్రకటించొద్దంటారు ఏంటండి? పాపం పోవడానికి ఏకైక మార్గం క్రీస్తు. పాపములను తీసివేటికే మనుషు కుమారుడి లోకమునకు వచ్చాడు. తిమోతి 1:15 చదవండి ఒకసారి. తిమోతి రాసిన పత్రిక 1:15, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. చూసారా, ఎట్టి ప్రధాన పాపినైనా సరే ఆయన క్షమిస్తాడండి. ఆయన సౌలు ఎంత దుర్మార్గుడు క్షమించలేదా? నిన్న విన్నాం ఈ పాఠం సౌలు గారి గురించి, పౌలుగా మారాడు ఆయన, క్షమించాడు ఆయన. ఏమంటే ఇద్దరు దొంగలండి, బందిపోటు దొంగలు సిలివేశారండి ఆయనతో పాటుని. ఓ దొంగకు మారు మనసు వచ్చిందండి, ఏమంటాడో తెలుసా, ప్రభువా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది. ఏంటండి ఆయన, నేను పాపిని నన్ను కాపాడంటే చాలండి ఆయన. వెంటనే కాపాడుతున్నాడు, వెంటనే కాపాడుతున్నాడు ఆయన. ఆయన ఉన్నప్పుడు అందరి జీవితాల్లో మార్చేసాడండి ఆయన, ఆయన ఉన్నప్పుడు అందరి జీవితాలను. మరి ఇప్పుడు ఆయన రక్తం పరమ పవిత్రం, ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు, ఆ రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:9 మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడటండి. ఏంటండి ఆ మాట చూడండి, చదవండి మరలా. మన పాపములను మనం ఒప్పుకుంటే, అయ్యా నేను పాపినయ్యా అని ఆయన దగ్గర అంటే చాలండి. మన పాపం మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. పవిత్రులుగా మనల్ని కప్పుకోవటం నేర్పించారండి సమాజం. మనల్ని కప్పుకోవటం, పాపాన్ని కప్పుకోవటం ఒప్పుకుంటామండి. ఒప్పుకోవటం నేర్చుకోవాలి యేసుక్రీస్తు దగ్గర. నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, అంతే చాలు నీ పాపం క్షమించబడింది అన్నాడు ఆయన. అతిక్రమమును దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందనని చెప్తున్నాను లేఖనం. ఒప్పుకునే మనసు మీకుంటే, అది క్రీస్తు చెంత ఒప్పుకుంటే, ఆయన రక్తం మీ పాపములను పవిత్రపరుస్తుంది మిమ్మల్ని పాపముల నుండి. ఎంత అద్భుతమైన మాట అండి. నమ్ముతున్నామా? మరి మన పాపములను ఆయన రక్తం ద్వారా కడిగేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? యెషయా గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నారు తెలుసండి, ఎలాంటి పాపమైనా అది ఎంత ఎర్రగా ఉన్నా సరే రండి, మీ పాపములను కడిగేస్తాను నేను అంటున్నాడు, తెల్లగా చేసేస్తాను అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథం 1:18 చూద్దాం ప్రియమైన వారలారా. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమమంతా హిమము వలె తెల్లబడిపోతాయట, హిమము వలె తెల్లబడిపోతాయి, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లనివగును. చూసారా, ఎర్రనివైనా హిమమంత తెల్లనివైపోతాయి, కెంపు లాంటి ఎర్రనివైనా గొర్రుబొచ్చు లాంటి తెల్లగా మారిపోతాయి. మీరు సమ్మతించిన మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుతారు, నిశ్చయముగా మీరు ఖడ్గం పాలవుతారు. యెహోవా ఇలాగుననే మిమ్మల్ని తప్పించే వారు ఇంకెవ్వరూ లేరు, మిమ్మల్ని తప్పించగలిగిన వాడు నేను ఒక్కడనే ఉన్నాను. రండి, ఎలాంటి ఘోర పాపమైనా క్షమించబడుతుంది అంటున్నాడు. రండి అంటే వచ్చేసి ఉన్నాం మనం అందరం కదండి. ఆయన రండి అన్నాడు, మన అందరం దేవుళ్ళకి వచ్చేసాం. మరి వచ్చేసి ఏం చేస్తున్నాం? ఎవరు పాపాలు పోతే చెప్పండి. మా అబ్బాయికి అస్సలు అక్షరముక్కు రావట్లేదని అన్నారు మాస్టర్ తోటి మీరు. అమ్మ బడికి పంపించు అన్నాడు ఆయన. మీరేం చేస్తున్నారంటే పాలకొడు కొనిచ్చేశారు, వాడికి బ్యాగ్ కొడు కొనిచ్చేశారు, సూ వేసేసారు, టై కట్టేశారు, టకప్ చేసేసారు, బాగానే ఉంది పంపించేశారు, వెళ్తున్నాడు వచ్చేస్తున్నాడు, వెళ్తున్నాడు వచ్చేస్తున్నాడు, అయినా సరే రావట్లేదు. అదేంటి మరి, ఇల్లు వచ్చేయడానికి కదా రమ్మంటే బడికి, బడిలో కూర్చొని వచ్చేస్తే రావా అక్షరాలు, మరి ఏం చేయమని? మరి ఆయన కూడా రమ్మన్నాడంటే వచ్చేసాం మనం. మరి ఏం చేయమని? ఆయన ప్రేమించాలి. ఆయన ఎవరైతే అధికముగా ప్రేమిస్తారో, ఎవరైతే తమ ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తారో, అట్టి వారి పాపములన్నీ కూడా తెల్లని వైపునియట. మరి ప్రేమించగలుగుతున్నామా యేసుక్రీస్తుని? మన రక్షణకర్తను మనం విశ్వసించగలుగుతున్నామా? ఎవరైతే ఆయన ఎందు పరిపూర్ణమైన మనసు కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా రక్షించబడతారు. అందుకు ఆయన వైపు తిరగండి, మీ జీవితమే మారిపోతుంది అంటున్నాడు. ఆయన వైపు తిరగండి, మీ జీవితమే మారిపోతుంది అంటున్నాడు ఆయన. తిరిగితే పరిపూర్ణంగా తిరగాలి. మనకు రావట్లేదు అలాగా. మన ముందు తరాలు బాగా నమ్ముకున్నారండి దేవుణ్ణి. మన తరం అటు అడుగు ఇటు అడుగు ఇటు అడుగు అటు అడుగు ఉంటున్నాం, దేవుళ్ళోనే ఉంటున్నాం. మళ్ళీ ఎవరైనా కేకేస్తే అక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నాం. మనం చచ్చిన బ్రతికిన దేవుణ్ణి చూపించవలసిన వారమే ఉన్నాం. అలా బ్రతికి వాళ్ళు ఎవరు లేరు ప్రేమైన వాళ్ళు. అలా ఉండాలి. అలా ఉంటేనే తప్ప మన పాపములు క్షమించబడం. అందుకే యోబు గ్రంథంలో ఎవరైనా వాక్యపట్టణంలో చదువుకున్నాం కదా, యోబు గ్రంథం, యోబు గ్రంథం 22:23 నుంచి చదువుకున్నాం కదా. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడల, అంటే ఆయన వైపు నువ్వు వస్తే నీ గుడారము నీ శరీరంలో నుండి దుర్మార్గాన్ని దూరంగా తొలగించుకుని ఎడల, అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు. మంటిలో నీ బంగారము ఏముండకూడదమ్మా మీ ఇంట్లో, అమ్మా
పడేయండి అక్కడ చోట. ఎక్కడ పడేయమంటున్నాడు ఆయన? మట్టిలో పడేయండి నీ బంగారాన్ని తీసుకెళ్ళి. ఏట్రాల్లో నీ ఓఫీర్ సువర్ణం, ఓఫీర్ బంగారం అంటే కొంచెం రేట్ ఎక్కువ అమ్మది. మేము ఇప్పుడు 24 క్యారెట్స్ అంటాం కదా అలాంటిది అనమాట. అది ఏమైనా ఉంటే కనుక దాన్ని ఏం చేయండి అంటే అర్థం ఏంటమ్మా? మీరు దేన్నైతే నమ్ముతున్నారో దాన్ని విడిచిపెట్టండి. నీకు బంగారంగా తోస్తుంది ఏంటి? నీ ఆశలన్నీ ఎవరి మీద ఉన్నాయి? దాన్ని విడిచిపెట్టుకోవాలి. అబ్రహాం గారు ఆశలన్నీ కూడా కొడుకు మీద పెట్టుకుని బతుకుతున్నాడు ఆయన పాపం. మరి ముసలి వయసులో లేకలేక పుట్టాడని ఆయన విడిచిపెడితే కానీ నువ్వు నేను నేను కోరుకోను అన్నాడు ఆయన. అప్పుడు ఆ కొడుకునే బలివడని సిద్ధపడ్డాడు చివరికి వచ్చేటప్పటికి. మీరు దేన్ని ఆశ్రయిస్తున్నారు? బంగారంతో చేయబడింది దేన్నైనా మీరు మీ ఆశ తీర్చేది అనుకుంటున్నారా? అయితే దాన్ని చూడండి, పాడేయండి మంటిలో. ఏటి రాళ్లలో, ఏటి రాళ్లలో ఏటిలో కిట్టేసేయండి అంటున్నాడు. ఏంటది ప్రతిమ రూపంలో కనబడుతుందా? అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను, అప్పుడు అంటే నీ దగ్గరున్న నీకు ఆధారం అనిపిస్తున్న దాన్ని విడిచిపెడితే తప్ప ఆయన ఏంటో నీకు అర్థం కాడు. దేవుడు అంటే నాకు అర్థం అవ్వాలంటే ఏం చేయాలో తెలుసండి? ఇంతవరకు నేను ఏది ఆశ్రయం అనుకుంటున్నానో దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టకుండా దేవుడు అర్థం కాడు. దేవుడిని కూడా నమ్ముతానంటే, కూడా నమ్ముతానంటే ఏమి కూడా రాడు. ఆయన ఆయనను మాత్రమే సేవించాలని బైబిల్ చెప్తుంది. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను, ప్రశస్తమైన వెండిగాను ఉంటాడు. అప్పుడు సర్వశక్తుని యందు నీవు ఆనందిస్తావు. అప్పుడు 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 అనే పదాలు వినబడుతున్నాయి చూడండి. ఇప్పుడు దేవుని తట్టు నీ ముఖము ఎత్తెదవు, నీవు ఆయనను ప్రార్థన చేయగా, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనం ఆలకిస్తాడు. ఎప్పుడు? మళ్ళీ అప్పుడే, అప్పుడే మనం విడిచిపెట్టవలసిన విడిచిపెట్టినప్పుడు, ఆయన ప్రేమించగలిగినంతగా ప్రేమించినప్పుడు, అప్పుడు మన ప్రార్థన వింటానంటున్నాడు ఆయన. నీ మొక్కుబళ్ళు నువ్వు చెల్లిస్తావు, మరియు నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరప. ఏంటి నన్ను ఎన్నో ఆలోచిస్తున్నాను కానీ ఏమీ నెరవేరట్లేదు. ఎందుకు నెరవేరుతాయి? దేవుడు ఎలా బ్రతకమంటే అలా బ్రతికితే అప్పుడు మన ఆలోచన నెరవేరుస్తాడు. దేవునిలో మనం ఎలా వృద్ధి చెందాలో చెబుతారు ఆయన. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. నీవు పడద్రోయబడినప్పుడు అంటావు, నీ మరణంలో నువ్వు అంటావు, నేను మీద చూస్తాను. ఏమండి స్టెఫన్ చంపేశారు రాళ్ళతో కొట్టి, ఏమన్నాడైనా? ఆకాశం తెరవబడింది, దేవుని కుడిపార్శ్వని మనుషు కుమారుడు ఎదురు చూస్తున్నాడు నా కోసం, నేను వెళ్ళిపోతున్నాను అంటున్నాడు ఆయన. ఈయనేమో గోతిలో తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి చంపుతుంటే పైకి చూస్తున్నాడు ఆయన. నిన్ను పడగొట్టుతున్నప్పుడు నువ్వేమంటావు తెలుసా? మీద చూస్తాను అంటున్నావు. వినయముగల వారిని నేను రక్షించును. చూడండి ఈ 30వ వచనం చాలా అద్భుతమైందండి. నిర్దోషి కాని వాని నేను ఎలా విడిపిస్తాడు? పాపిని ఎలా విడిపిస్తాడని దేవుడు? అతడు నీ చేతుల శుద్ధి వలన విడిపింపబడును. అతడు నీ చేతుల శుద్ధి వలన. ఇప్పుడు నమ్మేమా మనం? అయితే మన చేతులు శుభ్రంగా ఉండాలి. అంటే శుభ్రతో కడుక్కుని ఉండమని కాదు, అంటే ఏ దోషం చేయకుండా ఉంటే అనేకులను మనం వారి పాపముల నుంచి యేసుక్రీస్తు రక్తం వలన విడిపించడానికి ఉపయోగపడతాం. నాకు దాహం వేస్తుంది, ఓ రోజు ఇంటికి వెళ్ళి దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి ముందు వచ్చిందిగా, ఎండ కూడా వచ్చింది కదా మరి అలసిపోయి అన్నాను. అప్పుడు అంటూ చేతులు శుభ్రంగా కడుక్కునేవాడు అన్నాను. తప్పు అన్నానా? మీరు చెప్పండి. ఎవరన్నా అంటారు అలాగ, అంతే కదండి. ఇప్పుడు చాలామంది ఈ పాపపు ఊపులో చిక్కుకుని దాహంతో పెనుగులాడుతున్నారు, చావబ్రతుల మధ్య ఉన్నారు, చస్తే నరకానికి జారిపోతారు. వీరు దాహం తీర్చాలి. ఆ దాహం యేసుక్రీస్తు ప్రభు అనే జీవజలం, ఆయన రక్తంతోనే ఈ పాపములన్నీ కడిగి వేయబడతాయి. మరి ఆ శుద్ధి అది ఎలా తీసుకురావాలి? మనం శుద్ధిగా ఉండాలి. నేను శుద్ధిగా ఉంటే ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడు, ఆయన మీరు చేరతారు. శుద్ధిగా లేకపోతే మీ చేతుల శుద్ధి వలన విడిపించబడతారు వారు. నమ్మిన మనం జాగ్రత్తగా ఉండాలి. నీ పాపములు క్షమించబడతాయి అమ్మా, మీరు చెప్పండి ఈ పాఠం ద్వారా. చెప్పట్లేదు ఆన్సర్, అయితే ఇంకొక గంట చెప్తాను పాఠం. చెప్పండి, మీ పాపములు క్షమించబడతాయా? ఎంత ఘోర పాపమైన క్షమించబడుతుందా? క్షమించబడుతుందా? ఎప్పుడు క్షమించబడుతుంది అమ్మా? పాపులైనప్పుడా? మనం ఆయన ప్రేమించినప్పుడు. మనం ఆయన ప్రేమిస్తే పాపం చేయలేము.
ఆయన ఎంతగా ప్రేమిస్తే, ఆయన ప్రేమిస్తే పాపం చేయలేం. అప్పుడు మన చేతులు ఎలా ఉంటాయి? శుద్ధి కలిగి ఉంటాయి. ఇప్పుడు మనమే అనేకులను ఆయన చెంతకు తీసుకురాగలుగుతాం. నేను ప్రకటించడం వలన పెద్ద మార్పు చెందరండి ఎవరును, నాకు తెలుసు. ఏదో మీరు అడుగుతున్నారని ప్రకటించడం తప్ప, కానీ నేను పవిత్రంగా బ్రతకటం వలన చాలామందిలో మార్పు వస్తుంది. ఆ బ్రతుకు నేను కలిగి ఉండాలి. అట్టి జీవితాన్ని దేవుడు నాకు అనుగ్రహించాలి, అట్టి జీవితాలను దేవుడు మీకు అనుగ్రహించాలి. దేవుడు సహాయం చేయనిదే ఈరోజు మనం పవిత్రంగా బ్రతకలేం. దేవుని సహాయం అవసరం. మనంతటా మనం ఊహించుకుని బ్రతకలేం. ఈరోజు నే తప్పు చేయనండి, చూడండి, కావాలంటే ఖచ్చితంగా తప్పులు పడతావు. నీ కోసం గర్జించి సింహంలో ఎదురు చూస్తున్నాడు అపవాది. దేవుని సహాయం పొందాలి. ఉదయం 8 గంటలు లేస్తున్నారు, దేవునికి మీ జీవితాలను అప్పగించుకుంటున్నారా? ఈ దినమంతా కాపాడు ప్రభు అని అడుగుతున్నావా? అలా అడుగుతుంటే దేవుడు కాపాడతాడు, ప్రతి పాపం నుంచి విరగ్గొడతాడు మనల్ని. ఆయన మనకు రక్షణ శృంగము, కేడెము, ప్రాకారము. దేవుణ్ణి అలా ఉపయోగించుకోవాలి మన జీవితాల్లో. ఇక నుంచి మనం మన పాపములు క్షమింపబడులాగున క్రీస్తులో జీవిద్దాం. ఏమంటారు అంటే ఎలా జీవించాలి? ఆయన ప్రేమిస్తూ, మన జీవితాలను సమర్పిస్తూ, ఆయన కోసం జీవిస్తూ, అనేకులను ఆయన చెంతకు చేరుస్తూ, ఆయనే ప్రాణప్రదంగా మనం బ్రతికితే మన చేతుల శుద్ధి వలన అనేకులు క్రీస్తునందు రక్షించబడతారు. అప్పుడు మన పాపములే కాదు, అనేకుల పాపములను ఆయన క్షమిస్తారు. క్షమింపబడతాయి పాపములన్నీ. నీ పాపములు క్షమించబడతాయి, అనేకుల పాపములు క్షమించబడులాగున నీవు దేవునికి ఉపయోగపడగలవు. అట్టి కృపా ధన్యతా భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.